ఐడి నంబర్ డబల్ ఫైవ్ సెవెన్ డబల్ ఫైవ్ సెవెన్ గురువుగారు నేను ఏ పని చేస్తా ఉన్నా కలిసి రావటం లేదు ప్రస్తుతం నేను గల్ఫ్లో ఉద్యోగం చేస్తున్నాను గత పన్నెండు సంవత్సరాలుగా నేను గల్ఫ్లో ఉద్యోగం చేస్తున్నా కానీ ఒక రూపాయి కూడా మిగలటం లేదు నా జాతకం పూర్తిగా తెలుపగలరు నమస్కారం మీది అశ్విని నక్షత్రం మేషరాశి లగ్నం తులాలగ్నం లగ్నాత్ వ్యయంలో తృతీయ షష్టాధిపతి అయిన గురువు చదువుత పంచమాధిపతి అయినటువంటి శని ఉన్నారు అయితే శని యోగకారకుడైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడాను లగ్న అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు నీచ స్థితిలో ఉండటం వల్ల బలహీనంగా ఉండటం వల్ల మీకంతా కూడా రోజులు గడిచిపోతే కానీ ఏ రకమైనటువంటి స్థిరత్వం అనేది ఏర్పడకపోవటం అనేది జరుగుతుంది లగ్నాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు ఎలాంటి యోగాలు వచ్చినా కానీ వాటిని నిలబెట్టుకోవటం అనేది కష్టం అంటే లగ్నాధిపతి అంటే ఆ యొక్క స్వగృహానికి అధిపతి అన్నమాట తులారాసు ఉందంటే తులారాశికి అధిపతి శుక్రుడు ఆ శుక్రుడే నీచబడ్డాడు కన్యారాశిలో అంటే ఎన్ని వచ్చినప్పుడు కూడాను ఈ చిల్లి చెమ్ములో కానీ నీళ్లు పోస్తే అవి నిలబడవు కారిపోతాయి సముద్రంలో నీళ్లు తెచ్చినా కారిపోతాయి నదిలో నీళ్లు తెచ్చినా కారిపోతాయి కొండలో నీళ్లు గుమ్మరిచ్చినా కానీ కారిపోతాయి అందుకని లగ్నాధిపతి బలహీనంగా ఉన్నాడు కాబట్టి మీకు అనుకున్నటువంటి ఎటువంటి యోగాలు కూడాను సంప్రాప్తించేటువంటి అవకాశం గోచరించట్లేదు పైగా అనుకూలమైనటువంటి దశలు కూడా పెద్దగా నడిచిందేమీ లేదు కేతు కేతుమహాదశలో పుట్టారు తర్వాత శుక్ర మహాదశ నడిచింది తర్వాత రవి మహాదశ నడిచింది అది ఎవంత పెద్ద యోగదాయకమైన దశ కాదు అందుకని ఈ శుక్రుడు యొక్క అను దోషం పోవటానికి హోమం హోమాన్ని చేయించండి శ్రీశైలంలో దానివల్ల సానుకూలైన ఫలితాలు లభిస్తాయి మీకు సంబంధించి మీకు ఏదైనా సందేహాలుంటే ములుగు డాట్ కామ్ని సంప్రదించండి మీకు అవసరమైనటువంటి అన్ని విషయాలు కూడాను విపులంగా చెప్పడం అనేది జరుగుతుంది ప్రస్తుతం మీ జాతకంలో ఉన్న స్థితి ప్రకారం మీరు ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయండి తప్పకుండా సానుకూలమైన ఫలితాలని మీరు పొందగలుగుతారు